శ్రీమాత్రి నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, చిన్న చిన్నవి అనారోగ్య సమస్యలు అనేటువంటివి గనక పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటే, అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఒళ్ళు నొప్పులను, కాళ్ళు నొప్పులను, కడుపు నొప్పను, తల నొప్పను, నడుము నొప్పి అను, ఏవో ఒక నొప్పులు, లేదంటే ఏదో ఒకటి అనారోగ్యం 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 ఇలా పదే పదే ఇబ్బంది పడుతూ ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్యపరంగా, సుమా ఇది కేవలం ఆరోగ్యానికి సంబంధించిందే, ఇబ్బంది పెడుతున్నటువంటి పడేటువంటి వాళ్ళు మాత్రమే చేయండి, లేదనంటారా హ్యాపీ దండం పెట్టుకొని. అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ ఉంటే, ఇప్పుడు చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటారు, చెప్పుకోలేరు, బాధపడుతుంటారు, ఊరికే హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూనే ఉంటారు కొంతమంది, కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు అలా చేస్తూ ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి, దాని ప్రాసెస్ దాందే. దానితో పాటుగా నమ్మకం విశ్వాసంగా మన వంతు ధర్మంగా తల్లిదండ్రులు మన గృహంలో ఆచరించవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తాను, అవి మీరు ఆచరించండి. దానికల్లా మీరు చేయవలసినది అంటే ఒక గురువారం రోజు, ఒక్క గురువారం నాడు చేయండి. మీ చిన్నపిల్లలు ఎవరో ఉంటారు పసిపిల్ల, వాళ్ళ కోసం చేయండి, లేదా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే చక్కగా ఇది ఈ ఒక్కటి నమ్మకం విశ్వాసంగా, భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం పెట్టి మీరు ఆచరించండి చాలు. కొంచెం పసుపు చేతిలో తీసుకోండి, ఒక గురువారం రోజు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పసుపు కొంచెం తీసుకోండి, అలాగే కొద్దిగా ఆవాలు కూడా చేతిలో వేసుకోండి, పిడికిలతో ఇట్లా పట్టుకోండి. మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో మీ ఇష్టదైవాన్ని ఆ మంత్రం కొద్దిసేపు చదువుకోండి. మీ ఇష్టదైవం సుమా, కొంతమంది దుర్గామ్మవారు కావచ్చు, వెంకటేశ్వామి కావచ్చు, గణపతి కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా సరే ఇష్టదైవాన్ని తలుచుకొని కాసేపు భగవన్ నామస్మరణ చేసుకోండి. ఇదేది కాదమ్మా, మీరేదైనా చెప్పండమ్మా అంటారా, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని ఒక 108 సార్లు గణపతి మంత్రాన్ని చక్కగా పసుపును మనం ఆవాలు చేతిలో పట్టుకున్నాం, ఇట్లా పట్టుకొని చక్కగా మీరు చదవండి, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అని చదవండి. ఆ తర్వాత ఈ ఇది ఏదైతే ఉంటుందో మనకి ఆవాలు పసుపు, దీన్ని ఒక చిన్నది ఒక పసుపు రంగు గుడ్డలో అది వేయండి, వేసి ఇలా చుట్టి ఇలా ముడి వేసేసేయండి, వేసి చక్కగా అది మీకు వీలైతే ఆ పిల్లల మెడలో దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయండి, మంచిది. లేదు అని అంటారా, ఆ పిల్లలు పడుకునేటువంటి దిండు పడుకునే బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద ఆ దిండు ఉంటుంది, దిండు కిందన్నా పెట్టండి టచ్ అయ్యేటట్టు కనీసం. మెడలో వీలైతే మెడలో కట్టండి నాన్న, ఎలా అయినా జాగ్రత్త తీసుకొని కట్టండి. లేదనంటారా పిల్లలు పడుకునేటువంటి ఆ దిండు కిందన్నా పెట్టండి, కాస్త ఒక 2-3 రోజుల పాటు ఉంచండి, శనివారమో ఆదివారమో తీసేయచ్చు దాన్ని. చక్కగా ఆ విధంగా మీరు సింపుల్ది నాన్న, మీకోసమే తెలియచేస్తున్నా ఒక అమ్మగా, ఆ చక్కగా మీరు పిల్లల దిండు కింద పెట్టండి చాలు. మెళ్ళ ఉంచుకుంటే పర్వాలేదు, పిల్లలు ఉంచుకోలేరు కొంతమంది తీస్తారు అనుకుంటే చక్కగా దిండు కింద దాన్ని, మరి ఆల్టర్నేట్గా మరొకటి ఏదైనా మనం పరిష్కారం చెప్పే మార్గమే కదా మరి ఈ విజయ మార్గం. ఒక అమ్మగా దిండు కిందన్నా కాస్త అది పెట్టించండి, తర్వాత మీరు తీసేసేయచ్చు, సేనాదివారాల్లో పడేసేయచ్చు, దానికి ఏ ఆక్షేపణ లేదు. ఇలా అంటే ఆ పవర్ అనేటువంటిది అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. దానివల్ల ఏంటయ్యా అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం, నెగటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మీరు, అదొకటి చేసేయండి. అలాగే తరచూ పిల్లలు అనారోగ్యంతో గురవుతున్నారు, అనారోగ్యంగా ఉన్నారు, లేదా ఎవరో ఒకళ్ళు బెడ్ రీడర్ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఇంట్లో హాస్పిటల్ పాలవుతూనే ఉన్నారమ్మా అనుకున్న వాళ్ళు, అంటే ఆ ఇంటిలో ఏదో సంథింగ్ ఒక నెగటివ్ ఉందేమో, ఆ నెగటివ్ పోవాలంటే ఏం చేయాలి? మన ఇలాంటి రెమెడీస్ ఒక అమ్మగా ఎన్నో చెప్తున్నాను. దీనితో పాటుగా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఇస్తూ ఉంటాను నేను. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి కూడా శ్రమ కష్టము అవునా ఇవి తెచ్చుకోవాలా అలా అశ్రద్ధ చేయొద్దు. మన పీకర్ మీదకి వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది అంటే హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు కదా. అలాగే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి కూడా కలెక్ట్ చేసుకొని, సింహద్వారం తర్వాత సెకండ్ దర్వాజా ఇంకొకటి ఉంటుంది ద్వారం, దానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయండి.
లేదంటారు మీ సింహద్వారానికైనా బయట వైపుకి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయండి. అలా చేశారు అని అంటే డెఫినెట్గా మీకు ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. పాజిటివ్ ఎనర్జీ ఇంపార్టెంట్ ఎప్పుడు ఇంటికి. అందుకోసం ఈ ఒక్కటి ఈ చిన్న పరిహారము అనేది మాత్రం మీరు ఆచరించండి. అలాగే కొంచెం ఒక గాజు బౌల్లో ఉప్పు, రాళ్ల ఉప్పు తీసుకోండి, దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేయండి. మీ ఇంట్లోని నైరుతి భాగంలో ఎక్కడైనా పిల్లలకు అందకుండా పైకి ఎక్కడైనా పెట్టుంచండి, ఒక వారం రోజుల పాటు ఉంచండి. అది నెగటివ్ని తీసుకుంటుంది, నెగటివ్ అంతా అది అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత దాన్ని తీసి చక్కగా ఏ వాషింగ్ మెషిన్లోనో ఇలాంటి ఉప్పు కరిగిపోతుంది, అంటే ఆ నెగటివ్ మొత్తం పోతుంది. అప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, డబ్బుకు లోటు ఉండదు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వదు. ఎవరికి ఏ సమస్యతో అయితే బాధపడుతుంటారో ఆ సమస్యకు చక్కని నివారణ కలుగుతుంది. ఉద్యోగం లేని వరకు ఉద్యోగం పొందుకుతారు, అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా ఇంకా అంటారా మత్స్యయంత్రం అని తెలియచేస్తూ ఉంటాను. నేను ఒక మత్స్యయంత్రం అనేది ఎందుకంటే దానికి ఎన్నో జపాలు, పూజలు, హోమాలు, అభిషేకాలు చేయిస్తూ ఉంటాను. సో అంత శక్తివంతమైనటువంటిది ఆ మత్స్యయంత్రం కూడా వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. ఇంట్లోనే ఈశాన్య భాగంలో రాగి పాత్రలు, చాలా చిన్నది నేను ఇచ్చే మత్స్యయంత్రం, ఎవరికి ఇబ్బంది కలగకుండా చిన్న రాగి పాత్రలు మీరు వేసి ఉంచండి చాలు. వేసి దాన్ని నీళ్లు పోసి పువ్వేసి ఉంచండి. ఇల్లు వాస్తుపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వాస్తు చూసుకోవాలి ఎప్పుడు కూడా. కొంతమంది ఇలా కొంటారు, అలా అమ్మేస్తుంటారు. దానికి కారణం ఏమిటి? ఆ పరిస్థితి రావద్దు ఎవరికి కూడా. అలాంటి దుస్థితి వచ్చింది అని అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, ఒకసారి అప్రోచ్ అవ్వండి, తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు మీరు. అంతే తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేటువంటిది ఎక్కడా ఉండదు. చాలామంది కూడా జాతకాలకు వస్తుంటారు, అమ్మగారు మేము వాళ్ళ దగ్గర తిరిగాం, అటు తిరిగాం, ఇటు తిరిగాం, లక్షలు ఖర్చు అయిపోయినాయి మాకు, అంతా అయిపోయాయి, లాస్ట్కి ఎవరో మీ అమ్మగారి దగ్గరికి వెళితే సక్సెస్ అయ్యాము అని చెప్పి చెప్పారు, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము అని అంటారు. సరే, ఏది ఏమైనా ఎవరు ఎవరిని కలవాలన్నా ఆ టైం రావాలంతే. కానీ ఈ లోపుగా వాళ్ళ ఉన్న డబ్బు మొత్తం సర్వం కోల్పోయి వస్తారు ఇక్కడికి. బాధ అనిపిస్తుంది, అమ్మాయి ఇది మీకు అర్జెంటు, తప్పదు, మీకు ఈ గ్రహానికి నేను చేయాల్సిందే, అయ్యో మా దగ్గర ఏం డబ్బులు లేవమ్మా అంటారు. ఏం చేస్తాం? వాస్తవంగా నేను అక్కడ ఒక వ్యక్తిని కూర్చోబెట్టి, ఒక బ్రాహ్మణ్ కూర్చోబెట్టి నేను చేయించాలంటే మినిమం అవుతుంది. అది ఎఫర్ట్ చేయగలిగే స్థితి ఉండాలి. సింపుల్దైనా సరే, ఏదైనా మొత్తం పూర్తిగా అక్కడ అయిపోయినా ఇక్కడ అయిపోయినా అంటే మనకి కూడా వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది. సరే, వాళ్ళకి ప్రస్తుతానికి పాపం వాళ్ళకిగా వాళ్ళు చేసుకునే పరిహారాలే తెలియచేస్తాను నేను. ఆ తర్వాత కొంచెం పుంజుకున్న తర్వాత మళ్ళీ కలవండి నాన్న. అప్పుడు మీ ఒంటి మీద ఉంచుకోవడానికి నేను ఈ వస్తువు ఇస్తాను, అది ఒంటి మీద ఎప్పుడు ఉంచండి, 24 గంటలు 365 రోజులు అది ఒంటి మీద ఉంచండి, మిమ్మల్ని కాపాడుతుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు అని చెప్తే, ఆ తర్వాత నుంచి అమ్మవారిదే వెళ్ళవాడు చాలా చాలా బాగున్న వాళ్ళు కొన్ని 100ల మంది ఉన్నారు. సమస్య వచ్చిందని భయపడద్దు, బాధపడద్దు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఊళ్ళ నుంచి వస్తున్నారు. ఈ వారం మొత్తం కూడా ఎక్కువ మంది కూడా ఒడిశా నుంచి ఎక్కువ వస్తారు, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు, కర్ణాటక వస్తారు. వాస్తవంగా తెలియజేస్తున్నాను, తమిళనాడు నుంచి అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ ముందుగా ఫోన్ చేసి ఫలానా వారం ఫలానా రోజు మేము వస్తామమ్మా అని చెప్తారు. వాళ్ళు ఏంటంటే ముందుగా గనక తెలియచేస్తే వాళ్ళకు కూడా పాపం త్వరగానే చూసి పంపటం అనేది జరుగుతుంది. ముందుగా గనక బుక్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళ టైం వాళ్ళకే కేటాయిస్తాను. టైం ఇంపార్టెంట్ కదా వాళ్ళకు కూడా. మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకుంటారు, ఫ్లైటో ట్రైనో ఏదో సమ్. సో ఎవరికి కూడా టైం వేస్ట్ అవ్వదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. డెఫినెట్గా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం అనే సమస్య అనేది ఉండదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.